Hi Venky, how are you? I'm good, Suhan. How are you? I'm fine. నేను కూడా మీలా గడ్డం మెచ్చుకుని ఇంట్లో కూర్చోను నా ఖాళీగా లాక్డౌన్ లైఫ్ చేయాలి కాక. ఇంకా చేసేది ఏమి లేదు బ్రో, ఇంట్లో కూర్చొని గడ్డాలు మీసాలు మెచ్చుకుంటే కూర్చోవడం తప్ప మిగతాడు దాకా దేర్ ఇస్ నో అదర్ ఆప్షన్. మన మోడీ గారు ఆయన తెల్లగడ్డ వచ్చారు లాక్డౌన్ పెడతాను చూసారు తెలుసు కదా. తెల్లగడ్డ వచ్చేదాకా బ్రో ఏం బ్రో, మధ్యాహ్నం తండ్రిగా మారుతావు, తొందరగా చేస్తే బాగుంటది. ఏదో మన డాక్టర్లు అల్లు మంచి వర్క్ చేస్తున్నారు కదా, చాలా చాలా వర్క్ చేస్తున్నారు, అందరూ ఎఫర్ట్ చేస్తున్నారు. మోడీ గారు కూడా సీరియస్లీ అన్ని చోట్ల బ్యాన్ చేయడం కానీ ఏమైనా కానీ అవసరం కానీ కంప్లీట్ గా ఉంది. ఇట్స్ ఎ గ్రేట్. లాక్డౌన్ లో మీరేం చేస్తున్నారు బ్రో? లాక్డౌన్ లో నథింగ్ మచ్ మ్యాన్, ఐఎమ్ వాచింగ్ మూవీస్, ఐఎమ్ కుకింగ్ మై సెల్ఫ్ ఆన్ డైలీ బేసిస్. అంత ముందు చేయకపోతుండేది, నౌ ఐ గాట్ ఫుల్ టైమ్ టు కుక్ ఫర్ మై సెల్ఫ్ అండ్ ఈట్. అండ్ ఐఎమ్ వాచింగ్ మూవీస్, సిరీస్ అండ్ ఎవ్రీథింగ్. ఐఎమ్ రీడింగ్. ఐ హావ్ ఎనఫ్ టైమ్ ఆన్ మై ఇన్ మై హ్యాండ్స్ రైట్ నౌ, సో ఐఎమ్ ఏబుల్ టు డూ ఎవ్రీథింగ్. రీడింగ్ అంటే గుర్తొచ్చింది, మీరు చాలా చదువుతారు అనుకుంటా కదా, బుక్స్ కానీ ఆటోబయోగ్రఫీ. సో వాట్స్ దట్ స్టోరీ అంటే? అంటే ఏం లేదు బ్రో, ఇప్పుడు ఐఎమ్ రీడింగ్ రైట్ నౌ ద ఓల్డ్ మ్యాన్ అండ్ ద బుక్ గాట్ నోబెల్ ప్రైజ్ అండ్ ఎర్నెస్ట్ హెమింగ్వే ఇస్ ఆల్సో ద బిగ్గెస్ట్ రైటర్ దట్ వీ హావ్ ఎవర్ హ్యాడ్. సో ఐఎమ్ జస్ట్ రీడింగ్ దట్ బుక్ రైట్ నౌ అండ్ ఐ రియలీ లైక్ ఇట్ మ్యాన్. మస్తు బుక్ అసలు అది. సో మరి మీ ఫేవరెట్ బుక్ ఏంటి? ఇంతకీ నేను చదువుతా బుక్స్ అందుకనే. Any recommendations? And I don't know, what kind of books do you read? Do you read novels or do you read autobiographies or what? Chala love stories chadvi chadvi ayi poyi. So autobiographies, autobiographies I said, dude, I think you should read Nelson Mandela's Freedom for Walk Man. Okay. I heard it's a really great book, but even I haven't read it, but someone was telling me that if you are interested in and if you are into autobiographies kind of stuff you should read it and jepi cheptunna naaku. Okay, that's great. And movies mari nenaithe naaku dorikina movies anni chusesi UN web series, dark web series, Lost in Space anni chusestunna. So movies ayyam naaku ante nenu ippudu daaka chudanvi ante konni konni ante malli malli chustra itla koncham second time third time kuda కొంచెం తొందరగా కొంచెం స్లోగా అర్థమవుతాయి నాకు మూవీస్, కొంచెం అందులో ఉంటే లేయర్స్ కానీ అది కానీ తొందరగా ఎక్కువ నాకు. సో అందుకే మళ్ళీ మళ్ళీ చూస్తున్నా ఈ టైంలో. కానీ నేను మళ్ళీ మళ్ళీ చూసే మూవీ ఏంటి తెలుసా, ఈ నగరానికి ఏమైంది ఈ మధ్య కూడా. థ్యాంక్ యూ. ప్రపంచం అంతా బ్లాక్ అయిపోయిన తర్వాత మీ డ్రామా ఉంటే సూపర్ ఉంటుంది ఆ గ్యాంగ్ ది. సో మా బ్యాచ్ యూ పెయింట్ లో ఐ డోంట్ వాంట్ ద బిల్ ఆ టైం డైలాగ్. కానీ చాలా మందికి తెలియని స్టోరీ ఏంటంటే ఈ నగరానికి ఏమైంది కన్నా ముందు మీరు అసలు పెళ్లి చూపులు ఎస్ డైరెక్షన్ గా వర్క్ చేశారు. దాని పెళ్లి చూపులకి బ్రో, పెళ్లి చూపుల్లో బ్యాక్గ్రౌండ్ యాక్టర్ లేదు, బ్యాక్గ్రౌండ్ అసిస్టెంట్ డైరెక్టర్ కూడా చేసినట్టున్నారు ఏదేనుకో. లేదు బ్రో, అసిస్టెంట్ డైరెక్టర్ గా లేదు నేను. ఈ నగరానికి వస్తున్న ఫస్ట్ మూవీ అయితే అసిస్టెంట్ డైరెక్టర్ అండ్ అతను యాక్టర్ ఆల్సో. యా. సో ఆర్కిటెక్చర్ చదివిన మీరు, జేఎన్టీయూ లో ఆర్కిటెక్చర్ చదివిన మీరు, మస్ట్ ట్యాంక్ వచ్చిన తర్వాత యాక్టింగ్ సైడ్ అసలు ఎందుకు వచ్చారు, ఏం జరిగింది? అసలు ఆర్కిటెక్చర్ చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీ ఇది చెప్తా నేను. ఆర్కిటెక్చర్ అయిపోయింది అది. సో ఐ టుక్ ఎ బ్రేక్ ఫర్ 4 to 5 months జస్ట్ టు ఫిగర్ అవుట్ వాట్ ఐ వాంట్ టు డూ అండ్ ఐ డిడ్ వాంట్ టు బికమ్ అన్ ఆర్కిటెక్చర్. సో ఇట్లా నెక్స్ట్ ఆప్షన్ ఏంటా, ఏం చేద్దామా అంటే రైట్ అట్ దట్ పాయింట్ మై ఫ్రెండ్ అనిల్ వాజ్ వర్కింగ్ విత్ తరుణ్. సో హీ వాజ్ లైక్ యూ ఆల్వేస్ హ్యాడ్ దిస్ ఇంట్రెస్ట్ ఫర్ మూవీస్ నో, లెట్స్ కమ్ వర్క్ టుగెదర్ అని చెప్పి తరుణ్ ని పరిచయం చేస్తే తరుణ్ కి ఇట్లా చెప్పిన, ఐ స్టడీ మై ఆర్కిటెక్చర్ వర్క్ యాజ్ అన్ ఏడి అండ్ అయ్యో అది అని చెప్తే తరుణ్ వాజ్ లైక్ సరే అని చెప్పి తరుణ్ టుక్ మీన్ ఐ స్టార్ట్ వర్కింగ్ యాజ్ అన్ ఏడి. అండ్ దెన్ సడన్ గా ఒక రోజు వచ్చి నువ్వు ఒక రోల్ ఉంది, ఇప్పుడు స్క్రిప్ట్ చదువుతాం కదా ఆబ్వియస్ గా ఏడీస్ గా కూర్చున్నప్పుడు. సో హీ వాజ్ లైక్ ఇట్లా ఒక రోల్ ఉంది ఆడిషన్ ఇవ్వాలి నువ్వు అంటే జోక్ చేస్తున్నాడు తరుణ్, ఫుల్ జోక్ చేస్తుంటాడు అటు ఇటు అందరితో జోక్ చేస్తుంటాడు, నన్ను కూడా మజా చేస్తున్నా అనుకోని వాజ్ లైక్ ఇట్లా లేదు తరుణ్ నేను ఎప్పుడు యాక్టింగ్ చేయలే దీంట్లో ఫస్ట్ మూవీ అని అసిస్టెంట్ డైరెక్టర్ ఆల్సో ఎవర్ హ్యాడ్ ఎక్స్పీరియన్స్ సో ఐ డోంట్ థింక్ ఐ కెన్ గివ్ అన్ ఆడిషన్ అయ్యదంటే హీ ఫోర్స్ మీ టు గివ్ అన్ ఆడిషన్ అండ్ ఐ గేవ్ అన్ ఆడిషన్ ఐ గాట్ సెలెక్టెడ్. సో దట్స్ హౌ ఐ బికేమ్ అన్ యాక్టర్ అవుట్ ఆఫ్ నోవేర్, ఈవెన్ ఐ డోంట్ నో దట్ ఐ వాస్ బికమింగ్ అన్ యాక్టర్.
తెలిసి చాలా కష్టం. తరుణ్ భాస్కర్ గారు ఆఫీస్ కు లైన్ వచ్చింది, ఇంకా అసిస్టెంట్ డైరెక్టర్ కి వెళ్తే ఇంకా యాక్టర్ లో అవుతాడని తెలిస్తే. అందరూ చాలా మంది వాళ్ళు అట్లా అసిస్టెంట్ డైరెక్టర్ కాబట్టి యాక్టర్ లేని వాళ్ళు, కానీ నేనైతే కళ్ళలో కూడా అనుకోలేదు యాక్టర్ అవుతారు, యాక్టర్ అయితే ఇంకా. కానీ ఇప్పుడు చాలా మంది వర్గానికి మీరు ఇన్స్పిరేషన్ తెలుసా ఈ నగరానికి ఏమైంది, ఎందుకంటే ఇప్పుడు లాక్డౌన్ అందరూ చేస్తుంటే ల్యాప్టాప్ ముందు కూర్చోడం, తిక్షిక్ పట్టుకోవడం, ఇన్స్టాగ్రామ్ లో వాట్సాప్ లలో స్క్రీన్ షాట్లు వస్తుంటాయి బ్రో, 9th time చూస్తున్నా 13th time చూస్తున్నా, మన వాళ్ళు అసలు ఎక్కడ తగ్గుతలేరు. ఇవన్నీ 2 వస్తే ఇంక ఏమైపోతారో అని భయం వస్తుంది నాకైతే. ఇన్స్టాగ్రామ్ అంటే గుర్తొచ్చింది, ఇన్స్టాగ్రామ్ పోస్ట్ చూసాను యాక్చువల్లీ, ఎవరైనా హీరోయిన్ మంచి గ్లామరస్ ఫోటోలు పెడతారు, అబ్బాయిలు అయితే జిమ్ వర్కౌట్లు పెడతారు, కానీ మీరు అసలు ర్యాండమ్ గా కుక్క పిల్ల ఫోటో పెట్టి ఏంటి ఇక్కడ దొరికిందని డైలాగ్ ఒకటి ఉంటది, అసలు ర్యాండమ్ పిక్చర్స్ ఉంటాయి, వాట్ ఈస్ దట్? మీ పర్సనల్ ఫోటోస్ పెట్టుకోరా ఫేస్బుక్ లో ఇన్స్టాలో ఎక్కడ? ఇట్లా ఏవో బ్రో, అన్ని క్యాలిక్యులేషన్స్ ఏముండవు ఇన్స్టాగ్రామ్ దగ్గర, ఇట్లా సగం టైం ఇన్స్టాగ్రామ్ వాడబుద్దే కాదు నాకు, ఇంకిట్లా ఓపెన్ చేసినప్పుడు పోస్తాం ర్యాండమ్ స్టఫ్, ఇట్లా ఆ పాయింట్ ఆఫ్ టైమ్ లో ఏదైనా మంచిగా అనిపిస్తే అది క్లిక్ చేస్తా పెట్టేస్తా అంతే, ఇక అప్పుడప్పుడు ఇన్ని బుక్స్ అయినప్పుడు రైటింగ్ ఏమైనా చేయాలనిపిస్తుంది? మీరు రైటర్ కూడా విన్నా బ్రో? రైటర్ అనేది ఇప్పుడు దాకా ఏం రాయలేదు బ్రో, కానీ నాకు రాసే ప్లాన్స్ ఉన్నాయి రిలేటింగ్ టు రైటింగ్. సో ఏంటి స్టోరీనా వెబ్ సిరీసా ఏం రాస్తున్నారు? ఐ థింక్ ఐ రైట్ ఎ వెబ్ సిరీస్ మ్యాన్, ఐ థింక్ ఐ హావ్ ఎ కపుల్ ఆఫ్ ఐడియాస్ దట్ ఐమ్ వర్కింగ్ ఆన్ రైట్ నౌ, అంటే నాట్ రియలీ వర్కింగ్ అని ఇట్లా బ్రెయిన్ లైన్స్ నడుస్తుంటాయి అప్పుడప్పుడు, ఐ థింక్ ఐ విల్ పెన్ దెమ్ డౌన్. ఐ థింక్ ఇట్స్ గోయింగ్ టు బి వెబ్ సిరీస్ ఫర్ షూర్. ఇప్పటిదాకా మీకు రిలీజ్ అయిన మూవీస్ అయితే కనుక టాప్ నాచ్ ఈ నగరానికి ఏమైంది, దాని తర్వాత ఫలక్ రామదాస్ సింగిల్ డైలాగ్ చాలు, రే బాయ్జాలు ఎక్కడ పెడతారు ఇక్కడ. దాని తర్వాత చూసి చూడంగానే దాని తర్వాత ఇంకో వెబ్ సిరీస్ కూడా ఒకటి వచ్చి ఉండాలి కదా, అది అది వచ్చిందా, రిలీజ్ అయిందా? చూసినప్పుడు యాక్చువల్లీ exactly, yeah, we made it very long back then, but I don't think it's coming out anytime soon also. ఇట్లా ఎప్పుడు వస్తుందో మరి no one knows. ఓకే, మరి అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏమున్నాయి, మరి ఎప్పుడు వస్తున్నారు మమ్మల్ని నవ్వించడానికి? అప్కమింగ్ ప్రాజెక్ట్స్ అంటే రైట్ నౌ ఐఎమ్ డూయింగ్ వెబ్ సిరీస్ బ్రో, విత్ మై ఫ్రెండ్ ఇస్ డైరెక్టింగ్ అండ్ ఐఎమ్ ఐఎమ్ వర్కింగ్ యాజ్ అన్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అండ్ ఐఎమ్ యాక్టింగ్ ఇన్ ఇట్ యాజ్ వెల్. ఓ, సో దట్ విల్ బి వన్ గ్రేట్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ. ఏంటంటి ఇంత చిన్న వయసులో అంత పెద్ద భారాలా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్? అప్పటిలో ఇంకా ఫ్రెండ్స్ ప్రాజెక్ట్, మై ఫ్రెండ్స్ ఆర్ ఓన్లీ ఇన్వెస్టింగ్ ఇన్ ఇట్, సో వీఆర్ వెయిటింగ్, ఇట్స్ లైక్ ఆల్ ఆఫ్ అవర్ ఫ్రెండ్స్ ఆర్ కమింగ్ టుగెదర్ టు మేక్ దిస్. ఓకే, సో దీని తర్వాత లాక్ డౌన్ మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, అసలు ఎప్పుడైనా ఇలా ఒంటరి ఉన్నారా ఇంట్లో? ఇంత ఒంటరిగా అయితే ఎప్పుడు లేదు బ్రో, అసలు నాకు ఇది సగం టైం ఇది ఏమన్నా కలనా లేకపోతే నిజంగా జరుగుతుందా అన్న డైలాగ్ వల్ల కూడా వెళ్తుంటాయి అప్పుడప్పుడు, కానీ వెంటనే ఇట్లా ఇదే రియాలిటీ అని చెప్పి అర్థమైపోతుంటాయి. సో ఇంకా మీ గురించి ఏమన్నా తెలియని విషయాలు మాకేమైనా చెప్తే మా వ్యూవర్స్ కూడా మాకు తెలుస్తుంది కదా. తెలియని విషయాలు అంటే ఏం లేవు బ్రో, నేను భయంకరమైన కుక్ మామూలుగా, సో ఈ క్వారంటైన్ టైమ్ లో ఇంకా అసలు చేయి తిరిగిపోయిన వంటగానే అయిపోతున్నాయి. ఓకే, సో అలా అయితే ఏమైనా రెసిపీస్ పెట్టండి, మేము కాఫీ నా చెకప్ లో మేము ప్రమోట్ చేస్తాం. రెసిపీస్ ఏమంటాయి బ్రో, ఇట్లా యూజువల్ గా డైలీ బేస్ మీద ఏమే ఉంటాయి, మై ఫ్రెండ్స్ బీన్స్ దల్గొన కాఫీ ఒకటి ప్లస్ ఏవో కాఫీ లేని అవి ఇవే పెట్టేస్తున్నారు, మీరు పెట్టండి మరి మేము నేర్చుకుంటాం. తప్పకుండా బ్రో, ఇట్లా లెట్స్ ఫాలో ద ట్రెండ్. ఓకే, సో ఇప్పుడు ట్రై చేస్తున్నావు బ్రో? నేనా? చాలా అనుకుంటున్నా కానీ ఏమి చేయట్లేదు, సింపుల్ కూర్చుంటా ఏం చేయట్లేదు. మొన్నే షాక్ ఇచ్చారు నిన్న, April 14 అయిపోద్ది అని చెప్పి మేము కూడా చెప్పి ఎక్స్టెండెడ్ గా ఇచ్చారు, ఆల్రెడీ 50 డేస్ ఫంక్షన్ చేస్తారేమో లాక్డౌన్ కూడా, నాకు డౌట్. లాక్డౌన్ కూడా 50 డేస్ ఫంక్షన్ చేస్తారేమో, అప్పుడు
అసలు ఈ మధ్య ఛాలెంజెస్ వస్తున్నాయి. బింగో ఛాలెంజ్ మొన్న మేము ఈ నగరానికి ఏమైంది బింగో ఛాలెంజ్ పెట్టాము. అమ్మాయిలు అయితే ట్రెడిషనల్ వేర్ ఛాలెంజ్ పెడుతున్నారు. ట్రెడిషనల్ వేర్ ఛాలెంజ్ ఇవాళ పొద్దున వాట్సాప్ లో ఏం ఛాలెంజ్ రెండు గంటలు వేసుకొని ఒక ఫోటో పెట్టాలట. అదే కొత్త ఛాలెంజ్ నడుస్తుంది ఇప్పుడు. అంటే జనాలు ఎంత బోర్ పెడితే ఇట్లాంటివి చేస్తున్నారా అంటే రిపేస్తున్నారు. చూడు ట్రెడిషనల్ వేర్ ఒకటి ఉంటది, వెస్టర్న్ వేర్ ఉంటది, ఆఫీస్ వేర్ ఉంటది, మనకి ప్యాంటు చొక్క తప్ప ఏమన్నా ఉన్నాయా? ప్యాంటు చొక్క నిక్కరు టీషర్ట్ తప్ప మనకేమున్నా బ్రో? అంతే లాక్డౌన్ అయిన తర్వాత స్నానాలే మెయిన్ లేవు. టీషర్ట్లు షార్ట్లు అంతే. టీషర్ట్లు షార్ట్లు గడ్డాలు అమ్మ చేతి తిట్లు. సో మీ సినిమా చూసిన మీ ఫ్యాన్స్ అందరికి ఏమైనా చెప్తారా ఈ లాక్డౌన్ ఇలా చేస్తే బెటర్ అని సజెషన్లు ఏమన్నా ఇస్తారా? మీరు నేను బీటెక్ కదా, బీటెక్ ఫైనల్ ఇయర్ పరిస్థితి అంట పాప వాళ్ళు అటు ఇటు కాకుండా కూర్చోరున్నారు. అయిపోలే జేఎన్టీ వాళ్ళందరూ పోస్ట్ పోన్ చేశారు కదా, ఏమి ఎగ్జామ్స్ అయిపోలే వాళ్ళకి, అన్ని హోల్డ్ పాపం. నేనైతే ఫోర్త్ ఇయర్ అంతా ఇంట్లోనే ఉన్నా పాప. మళ్ళీ ఇప్పుడు సంవత్సరం ఏ ఇయర్ అంటే ఫిఫ్త్ ఇయర్ బ్యాక్ ఇయర్. అదే చెప్పడం బీ స్టైల్లో ఇంకంతే మరి వీళ్ళందరూ. సో థ్యాంక్ యూ సో మచ్ వెంకీ గారు ఫర్ టేకింగ్ యువర్ టైమ్ అండ్ షేరింగ్. Thank you so much. So personal ga tondara kalustha lockdown aipoyina tarvata iddaram illokey settle okay sure thank you so much bye bye bye.